Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ యాక్షన్ మొదలైంది. వైసీపీ నేతలకు టికెట్ల ఇక్కట్లు. టికెట్ అంటే రాజకీయ జీవులకు చాలా మోజు. ముందు అసెంబ్లీ గేటు దాకా వెళ్లాలంటే పార్టీ టికెట్ చాలా ముఖ్యం. అందుకోసం ఏ పార్టీలో ఉన్న నేతలైనా టికెట్ల కోసం నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ మధ్య జరిగిన పార్టీ సమావేశంలో పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు గ్రాఫ్ తగ్గిన వారికి వచ్చే ఎన్నికలలో టికెట్లు దక్కబోవన్నట్లుగా వైసీపీ హైకమాండ్ బలమైన సంకేతాలు ఇచ్చింది. అయితే వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి పనితీరు మీద ఇంకా ఒక అంచనాకు రావాలి అంటే గడప గడపకు వైసీపీ కార్యక్రమంతో పాటు చాలా సర్వేలు కూడా చేసి నిర్ణయం తీసుకుంటారు. వారు ఎమ్మెల్యేలు కాబట్టి టికెట్లను నిరాకరించే విషయం చివరి నిమిషంలో కానీ తేలదు. ఇక వైసీపీ తాను ఓడిన 24 సీట్లు ఉన్నాయి. ముందు అక్కడ పార్టీ పరిస్థితిని అంచనా వేసుకుంటోంది. అదేవిధంగా ఇన్ఛార్జీలుగా నియమించిన వారి పనితీరు సరిగ్గా లేకపోతే మార్చేయడానికి వైసీపీ సిద్ధమైంది. ఆ విధంగా 20 చోట్ల ఇన్ఛార్జీలను మారుస్తోంది అంటున్నారు. ఇందులో భాగంగా వైసీపీకి గత 2 ఎన్నికల నుంచి గట్టిగా జలకిస్తూ వస్తున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ఛార్జిని మార్చేశారు. ఇక్కడ 2014లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ పోటీ చేసి ఓడారు. దాంతో 3 ఏళ్లుగా ఆయన పనితీరుని గమనిస్తున్న వైసీపీ ఆయన్ని సడన్గా మార్చేసింది. ఆయన స్థానంలో ఇన్ఛార్జిగా కార్పొరేషన్ కో డిప్యూటీ మేయర్గా ఉన్న జియాని శ్రీధర్ని తెచ్చి నియమించేసింది. శ్రీధర్ బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అంతేకాదు తన పరిధిలో కార్పొరేటర్గా బాగా పనిచేస్తూ ఎప్పుడూ వాటమెరగకుండా ఉన్నారు. ఆయనను ముందు పెట్టి 2024లో పశ్చిమ సీటును గెలవాలని వైసీపీ చూస్తోంది. ఇక విశాఖ సౌత్లో కూడా పెద్ద ఎత్తున సీటు కోసం గొడవ జరుగుతోంది. మరి ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని పార్టీ పెద్దగా నమ్మడం లేదు అంటున్నారు. దాంతో కీలక సమయంలో ఆయనకు జలకిచ్చి సరైన క్యాండిడేట్కి ఇన్ఛార్జ్ పదవి ఇస్తారంటున్నారు. విశాఖ జిల్లాలో మైనారిటీ నాయకునిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రహమాన్కి ఈ సీటు కేటాయించవచ్చు అన్న చర్చ సాగుతోంది. అదేవిధంగా విశాఖ తూర్పులో అక్రమాని విజయ నిర్మల ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె పనితీరు మీద కూడా పార్టీ సర్వే చేయిస్తోంది. బాగోలేదు అనుకుంటే ఎన్నికల సమయానికి ప్రస్తుత మేయర్ హరివెంకట కుమారిని తెచ్చినా తెస్తారు అని అంటున్నారు. ఇక శ్రీకాకుళంలో కూడా అచ్చెన్నాయుడు సీటుకు దువ్వాడ శ్రీను అనుకుంటున్నా చివరికి ఇక్కడ కిల్లి కృపారానికి టికెట్ దక్కుతుందని చెబుతున్నారు. అలాగే గోదావరి జిల్లాలతో పాటు వైసీపీ ఓడిన చోట్ల ముందు మార్పు ఉంటుందని చెబుతున్నారు.